గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నమే చేసింది గెలుపు కోసం. ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది భారతీయ జనతా పార్టీకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక చర్చ అయితే మొదలైంది. వాస్తవానికి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, యూపీ సీఎం ఆదిత్యనాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అంటే ఒక సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేసేవి, అవి వర్కౌట్ అవుతాయా లేవా అని. ఎందుకంటే పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేపిస్తాము అంటూ సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే రోహింగ్యాలు పాకిస్తాన్ని ఏర్పారేస్తాము అనడం, అదే నేపథ్యంలో అభివృద్ధి అలాగే సంక్షేమం పూర్తిగా పక్కదారి పట్టించారు అనే కొత్త వాదాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇంకా ఆదిత్యనాథ్ గారు అయితే యూపీ సీఎం ఆయన చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ పేరు మారుస్తాము అంటూ, అదే నేపథ్యంలో అవే వ్యాఖ్యలను కూడా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం టీఆర్ఎస్ కూడా చేసింది. అంటే పేర్లో హైదర్ ఉంటే మార్చేస్తారా, అహ్మదాబాద్లో అహ్మద్ ఉంటే మార్చేస్తారా, ఎందుకు వాళ్ళ మీద అంత కక్ష అంత కుట్ర అంటూ దాన్ని కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నమే చేసింది. అదే చేసింది టీఆర్ఎస్. అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఒక సెంటిమెంట్ రాజేసి ఒక హిందుత్వం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వవాదమే బీజేపీ ఎజెండా అనేది అందరూ చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది జాతీయ స్థాయి నాయకులు చేసిన ప్రచారాలు కూడా ఖచ్చితంగా సెంటిమెంట్తో కూడుకొని ఉన్నాయి అనేది. అది హిందుత్వ సెంటిమెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏ సెంటిమెంట్ కానివ్వండి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన సెంటిమెంట్ కానివ్వండి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఒకవేళ నిజంగా భాగ్యనగరం అని పేరు మార్చడానికి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అది ఆ గెలుపు మీద డిపెండ్ అయి ఉంటుంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయి గెలుపు వస్తే కనుక ఖచ్చితంగా భాగ్యనగరం అనే పేరు పెట్టడానికి, హైదరాబాద్ అనే పేరు మార్చేయడానికి ప్రజలు అంగీకరించినట్టేనా అనేది కూడా ఇప్పుడు రేపు వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే యూపీలో 30 లక్షల మందికి ఇల్లు కట్టించారు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, 6 ఏళ్లలో ఎంతమందికి ఇల్లు కట్టించిందో సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు ఆదిత్యనాథ్. ఇది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిందంటే, ఎందుకంటే ఆ మధ్యన కాంగ్రెస్ కూడా అదే పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ఇల్లు ఎంతమందికి ఇచ్చారో రండి చూద్దామంటూ తలసాని శ్రీనివాస్ గారిని అలాగే బట్టి విక్రమార్ గారు ఇద్దరు కలిసి వెళ్ళడం, చివరికి 2000 3000 ఇల్లు తప్ప అంతకుమించి ఏం కనిపించలేదని చెప్పి ఒక లెక్క చూపించడం, తర్వాత దాని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రస్తావించలేకపోవడం. సో ఓవరాల్గా ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం నగరవాసుల్ని అన్యాయం చేస్తుంది అంటూ యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తడం, ఎందుకంటే మునుపెన్నడూ లేని రీతిలో జాతీయ స్థాయి నాయకులు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేశారో, ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే విజయం పూర్తిగా ఖాయమని చెప్పి ధీమాగా గుండెల మీద చేసుకుని పడుకునే పరిస్థితి ఉందా టీఆర్ఎస్ అంటే, ఫలితాలు వచ్చే వరకు టెన్షన్ అయితే తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుంది, భారతీయ జనతా పార్టీకా లేదంటే టీఆర్ఎస్కా వేరే పార్టీకా అనేది ఫలితాల తర్వాత చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.